హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు అయితే నా బర్త్డే. సో ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేనైతే ఎలా ఎంజాయ్ చేసాను అన్నది ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. ఇంకా మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు బర్త్డేకి మా మామయ్య గారు 500 ఇస్తారనమాట గిఫ్ట్ లాగా. ఇంకా నాకు 500తో పాటు మా హస్బెండ్ అయితే నాకు మొబైల్ తీసుకుంటానని చెప్పారు బర్త్డేకి. నేను వద్దనేసాను. ఇప్పటికే పాత మొబైల్ పిల్లలు వాడడం వల్ల బాగా పోయింది. ఇంకా ఇంట్లోకి ప్రెజెంట్ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్కి ఏదైనా తీసుకుంటే మొబైల్ జోలికి వెళ్ళరని చెప్పి ప్రొజెక్టర్ అయితే కావాలని చెప్పాను. ఇంకా ఇప్పుడైతే మేము కొత్త ఇంట్లో మరి మాకు రూమ్ అలాగే సెపరేట్గా అన్నీ నీట్గా అరేంజ్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మా హస్బెండ్ అయితే ప్రొజెక్టర్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారనమాట. దాంతోపాటు మా మామయ్య నాకు మా మామయ్య గారి చేత ఇప్పించారు. ఆయన కూడా 500 ఇచ్చారు కదా, అది ప్రొజెక్టర్ రెండు కలిపి నాకు గిఫ్ట్గా ఇచ్చారు. ఈసారి బర్త్డే అయితే నాకు కొంచెం స్పెషలే, ఎందుకంటే మంగళవారం వచ్చింది. మంగళవారం మా హస్బెండ్కి కూడా హాలిడే కాబట్టి ఇంక మేము బయటికి వెళ్దామని ముందు రోజే అనుకున్నాం. ఇంకా మా పిల్లల్ని రెడీ చేసి నువ్వు కూడా రెడీ అవ్వు అని చెప్పారు నాకు ముందు రోజే. ఇంకా మేము అలాగే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టిఫిన్లు ఇంట్లోనే తయారు చేస్తాను నేను, కానీ నేను తినలేదు. ఎందుకంటే ఈ డ్రెస్ తెచ్చుకొని సరిపోయిందా లేదా, మనం ఇప్పుడు బయట నుంచి టైలరింగ్కి ఇచ్చినప్పుడు ముందు రోజే తెచ్చుకొని చూసుకోవాలి, కానీ నేను ప్రతిసారి కూడా ఏ రోజైతే ఆ రోజే వెళ్ళి తెచ్చుకొని ఫిట్టింగ్ అది సరిగ్గా ఉందో లేదో కూడా ఇంకా చెక్ చేయను అన్నమాట ముందు వెళ్ళి. ఇంకా అలా అయింది ఈసారి కూడా, కానీ ఈసారి ఈ ఫిట్టింగ్ చాలా బాగుంది. అలాగే నేనైతే అసలు ఇలాగా అలా కొట్టమని అసలు ఆంటీకి చెప్పలేదు, కానీ చాలా నీట్గా స్టిచ్ చేశారు. రెస్టారెంట్ ఏంటంటే వైజాగ్లో మై రెస్టారెంట్ అని చెప్పి, నేను సాక్షికి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 2nd, 3rd month వెళ్ళాం ఈ రెస్టారెంట్కి. అప్పుడు దీనికి బ్యాక్ సైడ్ ఉండేది రెస్టారెంట్, అందులో భోజనం చేస్తాం. ఇప్పుడైతే ఫ్రంట్ ఇదంతా మళ్ళీ డిజైన్ చేశారనమాట వీళ్ళు. మొత్తం ఎదరంతా మనీ ప్లాంట్లు, వాటర్ ఇవన్నీ, వాటర్ ఫౌంటైన్ లాగా చాలా నీట్గా చేశారు. ఇంకా అప్పుడు వెళ్ళాం, తర్వాత ఈరోజు వెళ్ళాం. నేనైతే ఈరోజు అన్నీ తిన్నానమాట, పూజ చేశాను ఇంట్లో. సో తినకూడదని అనుకున్నాను. ఇంకా నేను వెజ్జే, మా వాళ్ళు అయితే ఫుల్గా తిన్నారు చక్కగా. ఫుడ్ కూడా చాలా బాగుంది వెజ్లో కూడా. వెజ్లో కూడా నేను స్టార్టర్స్ అవి చెప్పుకున్నాను, తర్వాత కొంచెం ఫ్రైడ్ రైస్ తిన్నాను అనమాట. ఇంకా బయట అంతా కూడా చాలా బాగుంది. మనీ ప్లాంట్కి మనం ఎప్పుడైనా సరే సపోర్ట్ ఇచ్చినట్లయితే చాలా నీట్గా గ్రో వస్తుంది దానికి. ఇంకా పిల్లలు లోపల చేపలకే, చిన్న చిన్న చేపలకే చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోయారు. ఇంకా బయట ఎంత పెద్ద చేపలు చూసి, ఇంకా వీటిని చూసి సాక్షి అయితే భలే హ్యాపీ ఫీల్ అయిపోయింది. ఎప్పుడు కూడా మేము వైజాగ్ వచ్చినప్పుడు ప్రతిసారి కూడా టైంకి అసలు భోజనం చేయమన్నమాట. టైం దాటిపోయిన తర్వాత తిన్నాం. ఈసారి అయితే టైంకే తిన్నాం, ఎందుకంటే మార్నింగ్ మనం టిఫిన్ చేయలేదు కాబట్టి నేను అసలు ఉండలేకపోయాను. ఇంకా అందుకని ఫస్ట్ భోజనం చేసిన తర్వాతే వెళ్ళొచ్చి ఎక్కడికి వెళ్దామన్నా అని అనుకున్నాం, అందుకని చెప్పి ఫస్ట్ భోజనం చేస్తాం, తర్వాత బీచ్కి వచ్చాం. ఇంకా బీచ్ అంటే మా పిల్లలకి బాగా ఇష్టం. ఎప్పుడు వైజాగ్ వెళ్ళినా సరే, వీలైనా అవ్వకపోయినా సరే బీచ్కి తీసుకెళ్ళమని అడుగుతారు, కానీ వీలైనప్పుడు తీసుకెళ్తాం, వీలు కాలేనప్పుడు ఇప్పుడు వద్దుకేమో తర్వాత వెళ్ళమని చెప్పి వెళ్ళాం. ఇంకా వీళ్ళు అయితే ఫుల్ హ్యాపీ. బీచ్లో మంచిగా గూళ్ళు కట్టుకుంటున్నారన్నమాట. ఇంకా మా సాక్షి అయితే మోక్ష మా దగ్గర కూర్చున్న కదా, సాక్షి అయితే దూరంగా అందరినీ అబ్జర్వ్ చేసుకుంటూ పెద్ద ఎసేసేసి కట్టేసుకుంటుందన్నమాట. మళ్ళీ మేము చూసామని సిగ్గుపడిపోయి మళ్ళీ తిరిగి మళ్ళీ దాని పని అది చేసుకుంటుంది. నేను అక్కన్నా పెద్దది కట్టేశానని చెప్తుంది మాకు. ఇంకా వీళ్ళిద్దరూ అయితే ఫుల్ హ్యాపీ. మా హస్బెండ్ నేనైతే ఇంకా అలా కూర్చొని వీళ్ళని చూసుకుంటూ ఉండిపోయాం. ఇంకా మేమిద్దరం అయితే దిగలేదన్నమాట వాటర్లోకి, ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే దిగను. ఈసారి అయితే ఇంక కొంచెం డ్రెస్ కూడా వాటర్లో అన్కంఫర్ట్గా ఉంటుంది ఆఫ్సారి కాబట్టి, సో దిగలేదు. మా హస్బెండ్కి కూడా చేతికి పక్కన దెబ్బ తగిలింది లాస్ట్ వీక్, యాక్సిడెంట్ అయింది అన్నమాట.
ఇంకా తను కూడా అలా కూర్చునే ఉన్నాడు. పిల్లలు మా దగ్గరికి వచ్చి ఇంకా ఇసుకతో ఆడుకుంటున్నారు కదా. ఇంకా వీళ్ళు ముగ్గురు ఇక్కడ కడుతున్నారనమాట, వీళ్ళు ఎవరు పెద్ద కడతారు అని చెప్పి ముగ్గురు కట్టుకుంటున్నారు. డైనో పార్క్ సూపర్. సాక్షి అంటే వాళ్ళ ఫ్రెండ్ చెప్పిందంట, వైజాగ్ వెళ్ళినప్పుడు డైనో పార్క్ వెళ్ళి చాలా బాగుందని మాకు చెప్పిందనమాట. ఈ సెట్ చూసి మనం ఇందులోకి వెళ్దాం, మా ఫ్రెండ్ చెప్పింది చాలా బాగుందంటే వెళ్దాం వెళ్దాం అని ఉంది. వెళ్ళినప్పుడు ఉన్న ఎగ్జైట్మెంట్ లోపల ఎలా ఉందో చూడండి మీరు. పైకి చూడడానికి చిన్న గొడవలాగా అనిపించింది కానీ లోపల అయితే 2 ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట. పైన కింద మొత్తం అంతా కూడా వైల్డ్ సెటప్ చేసి మంచిగా లోపల యానిమల్స్ అన్నిటిని సెన్సార్ కనెక్షన్ ఇచ్చి చాలా బాగా చేశారు. అంటే ఫస్ట్ టైం నేను ఇది ఎక్స్పీరియన్స్ అవ్వడం, ఇంతకుముందు ఎప్పుడు నేను ఇలాంటి 3D సెట్టింగ్స్లోకి వెళ్ళలేదన్నమాట. అంటే కొంచెం పిల్లలకి భయపడే ఒకసారి చూసాం కదా, కొంచెం నచ్చింది నాకు. మనుషులు రాకపోతే కథలకి ఉండవు, అలా ఉంటాయి బొమ్మలు. నాగాలు కూడా అంతే, అక్కడ ఉన్నప్పుడు
ఎందుకు వెళ్ళాలా? పద